కొన్ని గైడ్ లైన్స్ అందరి సలహాలు తీసుకుంటున్నారు. ఆ సలహాలు తీసుకొని మళ్ళా త్వరలోనే ఒక డేట్ నిర్ణయించుకొని అందులో ఆ క్యాండిడేట్ల గురించి ఇయాల లిస్ట్ ఇచ్చారు మాకు ఇప్పుడే ఫైల్లో. ఆ క్యాండిడేట్ లో ఆ క్యాండిడేట్ కూడా ఇప్పటికెళ్ళి కాంగ్రెస్ లో పనిచేస్తున్నాడు, ఏ పదవులను చేసినాడు, అతని బ్యాక్గ్రౌండ్ కూడా పొందుపరిచి మరొక మీడి త్వరలోనే పెట్టుకుందామని చెప్పి ఇప్పుడు వారు ఇప్పటివరకు నడిచిన మీటింగ్ ఇంకా కొనసాగుతుంది. నాకు వేరే కార్యక్రమం ఉన్నందువలన పోతున్నాం. ఈరోజు ఒకటే చెప్పినాం, కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్ళి కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వాలని, అది కూడా ప్రజల్లో మంచి పేరున్న వారికి. ఇప్పటికే కనుగోలు సునీల్ కనుగోలు ఏమైనా సర్వే చేసి ఉంటే ఆ సర్వే రిపోర్ట్ కూడా మా మెంబర్లకు ఇప్పించినట్టయితే ఆయన సర్వే ఆధారంగా ఆ అభ్యర్థుల గురించి మాకు కూడా దాదాపు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి అభ్యర్థి గురించి కూడా తెలుసు కాబట్టి దాని ప్రకారం మేము పీసీ మెంబర్లు కూడా మీకు 4-5 పేర్లు సూచించే అవకాశం ఉంటుంది కాబట్టి సునీల్ కనుగోలు కూడా ఏమైనా సర్వే చేసి ఉంటే అది కూడా మాకు ఇవ్వాలంటే దాని మీద అందుకనే మరొక 4-5 రోజులలో మరొక మీటింగ్ ఉంటుంది. ఆ తర్వాత ఆ లిస్టు టోటల్గా స్క్రీనింగ్ కమిటీకి పంపే అవకాశం ఉంది. నా అభిప్రాయం మాత్రం ఈ విధంగా మొత్తం క్యాండిడేట్ల గురించి వాళ్ళ బ్యాక్గ్రౌండు పార్టీకి చేసిన సేవలు కానివ్వండి ఇవన్నీ గుర్తించి స్క్రీనింగ్ కమిటీకి టోటల్ అప్లికేషన్ ఫార్వర్డ్ చేసినట్టయితే ఆ టోటల్ అప్లికేషన్తో పాటు అక్కడ ఉన్న పీసీ మెంబర్లు ఒక్కొక్కరికి 15 నిమిషాలు సమయం కూడా ఇప్పించి వాళ్ళ అభిప్రాయాలు చెప్పే విధంగా చేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. అది చాలా మంచి ఐడియా అది. ఎందుకంటే ఇప్పుడు ఇలా ఎవరిని స్క్రీనింగ్ కమిటీలో మేము 5 మెంబర్లో 4-5 మేము సెలెక్ట్ చేసిన మిగతా వారు బాధపడే అవకాశం ఉంది కాబట్టి ఆ స్క్రీనింగ్ కమిటీ మెంబర్స్తోని ప్రతి పీసీ మెంబర్ కూడా 10-15 నిమిషాలు కేటాయిస్తే మీరు రిటర్న్గా కానివ్వండి, మీరు మీకు ఇచ్చిన లిస్టులో టిక్ చేసి వాళ్ళకి ఇవ్వచ్చు, వాళ్ళు దాన్ని షార్ట్ లిస్ట్ చేసి సీఈసీకి పంపిస్తారు కాబట్టి ఆ విధంగా సూచన ఆయన పీసీ ప్రజెంట్ చేశారు. దాన్ని మేము కూడా ఒప్పుకున్నాం. నేను కొన్ని సలహాలు ఇచ్చాను, అదే సలహాను ప్రతి పార్లమెంట్లో 2 బలహీన వర్గాలకు కేసీఆర్ లాక్ కాకుండా అన్ని వర్గాలను కలుపుకొని పోయి ఇవాళ మనం డిక్లరేషన్ ఇస్తున్నాం. దళిత డిక్లరేషను, బీసీ డిక్లరేషన్ కూడా ఇవ్వబోతున్న త్వరలో ఇవన్నీ డిక్లరేషన్ ఇస్తున్నాం కాబట్టి అన్ని కులాలకు అన్ని సామాజిక తెలంగాణ రావాలన్నది మా లక్ష్యంగా తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఈసారి మంచి అభ్యర్థులను సెలెక్ట్ చేయబోతున్నాం. ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయన్న మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా? 119 మొత్తం 119 పేర్లు చదువుకున్నా నేను, దాదాపు 1000 పేరు ఫైల్ కలిగి ఎన్ని నెంబర్ చెప్పండి అన్న. ఎన్ని వెయ్యి చిల్లర ఎంత ఉన్నది? 1000 చిల్లర ఉన్నాయి. ప్రతి సిగ్నేచర్ మళ్ళీ మేము పీసీ మెంబర్ ఇక్కడ సిగ్నేచర్ పెట్టాలి సబ్మిట్ చేయాలి. కానీ మేము ఈ క్యాండిడేట్ది ఏంది బ్యాక్గ్రౌండ్, ఎప్పుడు పార్టీలో చేరిండు, ఎప్పటి నుంచి పనిచేస్తుండు, ఈ వివరాలు కూడా ఆయన అప్లికేషన్ ఉంది కాబట్టి అది కూడా ఇచ్చి మాకు బుక్ ఇచ్చినట్టయితే మేము ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే నేనంటే నాకైతే నోటికి ఉన్నది, కొత్త మెంబర్లు ఎవరైనా వచ్చిన కాంగ్రెస్ పార్టీలో కొత్తగా వచ్చిన పీసీ మెంబర్ అయిన వాళ్ళకి తెలియదు. నాకు దాదాపు 90% మంది అందరినీ గుర్తుపడతాను నేను సీనియర్. అంటే నా సీనియర్ అంటే పరిచయాలు, 33 ఏళ్ళకెళ్ళి గాంధీ భవన్ తిరుగుతున్నాం కదా, దాంతో నేను ఈజీగా టిక్ కొట్ట. కానీ అన్నని అప్లికేషను ఎంతో నమ్మకంతో కార్యకర్త కూడా ఎమ్మెల్యే అయ్యే అవకాశం కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. అందుకనే నా సొంత అభిప్రాయం ఏంటంటే దీన్ని షార్ట్ లిస్ట్ చేయకుండా యాజ్ టీజీగా స్క్రీనింగ్ కమిటీ ముందు పెట్టి ఆ స్క్రీనింగ్ కమిటీ 3 మెంబర్ల ముందు ఒక్కొక్క పీసీ మెంబర్కి అవకాశం ఇస్తే వాళ్ళు రిటర్న్గా అలాగే టిక్ కొట్టి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎవరిని తీసేసినా బాధపడతారు. ఇది జరిగిన విషయం. అందరూ కూడా కార్యక్రమం ఇవాళ జరగలేదు, ఇవాళ జరగలేదు, జరగదు. ఇవాళ మీరు పోటీ చేద్దాం అనుకున్న నియోజకవర్గంలో ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి మీరు నియోజకవర్గం 4? నా నియోజకవర్గం వచ్చింది, నా నియోజకవర్గంలో 6 అప్లికేషన్లు వచ్చినాయి. నేను చెప్పిన 4 పార్లమెంటులో మీరు బీసీలకు షార్టేజ్ అయితే నా సీట్ వదిలిపెట్టుకోవడానికి కూడా సిద్ధమే నేను. కానీ మన అన్న మాట ప్రకారం ప్రతి జిల్లాలో ప్రతి పార్లమెంట్లో ఆ విధంగా ఇస్తేనే మంచిగా ఉంటుందని సలహా ఇచ్చాను. అంటే మీరు సీనియర్ నాయకులుగా ఉన్న నియోజకవర్గాల్లో కొన్ని
ఏకభిప్రాయం తోని అభ్యర్థులను ఫైనల్ చేయాలి సీనియర్ నాయకులు అంటే ఎంపీలు గా ఉన్న వాళ్ళు ప్రెజెంట్ గా అవచ్చు ఎమ్మెల్యేలు గా ఉన్న వాళ్ళు సెప్టెంబర్ సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్ లో ఫైనల్ మహిళలకు బలమైన వర్గాలు ఎస్సీలల్లో మాలా మాదిగా దళిత వర్గాలల్లో ఉన్న సమూహాలకు అన్ని కలుపుకొని వస్తది లిస్ట్ అంటే ఇప్పటికే కొంత మంది కాంగ్రెస్ లో చేరిన వారు కూడా ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు చేరకు నిన్న ఉన్న రేపెలను చేరే వాళ్ళు కానీ ముందు చేరే వాళ్ళు కానీ వాళ్ళ నిజంగా ప్రజాబలం ఉంటే తప్పకుండా అప్లికేషన్ లేకుండా కన్సిడర్ చేపిస్తాం సీనియర్ నాయకులు ఉన్న నియోజకవర్గాల్లో ఎలాంటి పోటీ లేకుండా వాళ్ళకే టికెట్లు ఇవ్వాలని ఒక అభిప్రాయం ఉంది సీనియర్ నాయకులు ఉన్న పరిస్థితి వాళ్ళకు కూడా మీకు కూడా పోటీ ఉంటుందా అట్లా మాకు అందరికీ ఉంటుంది పోటీ అంటే సర్వే ఉంటుంది సునీల్ గనుగోలు ఇంకా రెండు సర్వే మొత్తం మూడు సర్వేలు ఉన్నాయి మూడు సర్వేలు ఉన్న వాళ్ళే లిస్టులో ఉంటారు అందులో ఒకరిని చూస్ చేస్తారు ఇద్దరు సమానంగా ఉంటే ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తారు ఆయనకు రాజ్యసభ ఇస్తారు ఆ విధంగా ఉంటుంది లిస్టు అందరినీ సాటిస్ఫై చేస్తారు అందరికీ కేటీఆర్ అమెరికా ఎలక్షన్ ముందు 15 రోజుల కింద అమెరికా పోయిండు ఈ సమయంలో 15 రోజులు మళ్ళీ అమెరికా ఎందుకు పోయినట్టు ఫస్ట్ దాని గురించి మీరు ఎంక్వైరీ చేయండి అంటే మీరు ఎన్నికలు పెట్టుకొని ఒక ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి లాగా రాష్ట్రం అంతా ఆయన ఇనాగ్రేషన్లు చేస్తుంటాడు అన్ని కాన్సెన్ తిరుగుతాడు అభ్యర్థులను ప్రకటిస్తాడు 2 నెలల్లో ఎన్నికలు లేవు 1 నెల కిందనే అమెరికా పోయొచ్చును మళ్ళీ 15 రోజులు అమెరికా పోయే పర్యటన వివరాలు ఏంటి 1-2 కంపెనీ వాళ్ళని కలిసినట్టు చూస్తున్నాం కానీ 15 రోజుల పర్యటనలో ఏమున్నదని మాకు దాని మీద మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి దాన్ని ఎంక్వైరీ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాల్చే ఉంటారు వాళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బాల్కృష్ణ గీల్కృష్ణ పిల్లల మీద ఏం మాట్లాడుతున్నారు పిల్లల గురించి ఏం కామెంట్ చేస్తాం చిన్న పిల్లలు బండి సంజయ్ గారు 30 మందికి బండి సంజయ్ ఆయన ఒకసారి ఎంపీ అయ్యిండు బాలకృష్ణ చిన్న పిల్లగాడు ఆ పిల్లగాళ్ళ కామెంట్ మీద నన్ను అడిగితే ఎట్లా నేను మాట్లాడాను ఇంకా నడుస్తుంది కంపెనీ మీటింగ్ జానసేపు నడుస్తుంది నాకు వేరే అర్జెంట్ ఒక హాస్పిటల్ ఒక పేషెంట్ నుండి చూస్తానికి పోతున్నా కమిటీలో నేను సూచన చేసిన ప్రతి పార్లమెంట్ ఇద్దరు బలహీన వర్గాలకు బీసీ అభ్యర్థులకు టికెట్ ఇవ్వాలని చెప్పి గతంలో రాహుల్ గారిని దగ్గర చెప్పిన మళ్ళా చెప్పిన బీసీలు అడ్జస్ట్ కానప్పుడు అసలు మాలాంటి సీనియర్లను కూడా సాక్రిఫైస్ చేయడానికి సిద్ధంగా ఉంటామని చెప్పిన రేపు అధికారంలోకి వస్తే అక్కడ మనం బీసీ అభ్యర్థికి ఇస్తాం ఇద్దరు పోటీ పడ్డకి ఒకరికి ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పినప్పుడు మనం ఎందుకు సీనియర్లను వదిలిపెట్టుకోవద్దు నేను దానికి సిద్ధంగా ఉన్నాను అవసరం ఉంటే నా సీట్లో బీసీని పెట్టైనా సరే ఈక్వేషన్ ప్రకారం పోవడానికి నేను ముందుంటానని చెప్పి వారికి చెప్పడం జరిగింది 34 మంది అన్నారు 34 మంది తప్పకుండా 34 ఎక్కువనే ఇస్తారు 34 కంటే ఎక్కువ 2-3 జిల్లాలలో బీసీలు నిలబడేదానికి అవకాశమే లేకనే ఉంది అలాంటి చోట మీరు ఎట్లా చేస్తారు మొత్తం స్టేట్ యూనిట్ చేసుకుంటారా లేకపోతే ఉమ్మడి జిల్లాలు యూనిట్ తీసుకుంటారు ప్రతి పార్లమెంట్లో యూనిట్ తీసుకుంటాం ఎగ్జాంపుల్ నల్గొండ పార్లమెంట్లో బీసీకి ఎక్కడిస్తాం దేవరకొండ ఎస్టీ మిగిలిన 6 జనరల్ ఉన్నాయి అప్పుడే ఒక జానారెడ్డి గారు ఉన్నారు వాళ్ళిద్దరు కుమారులు పెట్టుకుని ఉత్తమ్మారెడ్డి గారు ఉన్నారు దామోదర్ రెడ్డి రమేష్ రెడ్డి నేనున్నా ఎవరన్నా ఇద్దరు సాక్రిఫైస్ చేయాలి